अवतार मेहर बाबा की जय। मेहर डिस्कशन फोरम आध्वर्यंलो मनं प्रती नेला रेंडव आदिवारं मेहर बाबाज वर्ड्स गुरिंची चेप्पुकुंटुन्नाम। गाड स्पीक्स लो बाबा इच्चिन 10 स्टेट्स आफ् गाड अने चार्टनु आधारंगा चेसुकुनी इप्पटि वरकु स्टेट 1 नुंडि मोदलुकोनी स्टेट 5 वरकु तेलुसुकुन्नाम। ఈ నెలలో భగవంతుని యొక్క ఆరవ స్థితి గురించి చెప్పుకోబోతున్నాం। అయితే దానికంటే ముందుగా మనం ఇంతవరకు తెలుసుకున్న ఐదు స్థితుల గురించి ఒకసారి మనం చేసుకుందాము। స్టేట్ 1 పరాత్పర పరబ్రహ్మ స్థితి। ఇది భగవంతుడు ఉన్నాడు అనే ఆదిమూల స్థితి। ఈ స్థితిలో భగవంతుడు అన్నీ తానే అయినప్పటికీ అంతా తానే అయినప్పటికీ ఆయన గాఢ నిద్రావస్థలో ఉండటం వలన ఆయన నిజస్థితి గురించి ఆయనకు తెలియదు। ఉదాహరణ పాలన తీసుకుందాం। ఈ పాలల్లో పెరుగు మజ్జిగ వెన్న వంటి అనేక పదార్థాలు ఎలా దాగి ఉన్నాయో అదే విధంగా ఈ స్థితిలోని భగవంతుల్లో ఎన్నో లక్షణాలు ఉన్నాయి కానీ అవి వ్యక్తం కావటం లేదు। స్టేట్ 2 పరమాత్మ స్థితి। ఒకటవ స్థితిలోని భగవంతునిలో సర్వము శూన్యంగా నిద్రాణమై ఉండటం వలన ఆ స్థితిలో ఏది వ్యక్తమయ్యే అవకాశమే లేదు। అందువలన ఆది విలాసం కూడా ఈ స్థితిలో ఉప్పొంగే అవకాశం లేదు। ఈ ఆది విలాసం ఉప్పొంగాలంటే భగవంతుని రెండవ స్థితి అయిన పరమాత్మ స్థితి వచ్చింది। ఈ పరమాత్మ స్థితిలో ఏ బి సి అనే మూడు ఉపస్థితులు ఉన్నాయి। ఏ చైతన్యం లేని భగవంతుడు, బి చైతన్యం గల భగవంతుడు, సి సగుణ సాకార రూపం యాక్టివ్ గాడ్। ఉపస్థితి ఏ ఉపస్థితి బిని చేరుకోవాలని నిరంతరం ఆకాంక్షిస్తుంది। ఉపస్థితి ఏ పరిణామదశ, పునర్జన్మ ప్రక్రియ మరియు అంతర్ముఖ ప్రయాణాన్ని దాటుకుని ఉపస్థితి బేని చేరుకున్నట్లయితే దైవీ గమ్యాన్ని చేరుకున్నట్లే। స్టేట్ 3 సృష్టికర్తగా పోషకునిగా లయకారునిగా భగవంతుడు। ఈ స్థితిలో భగవంతుడు సృష్టించటం, పోషించటం మరియు లయం చేయడం అనే తన మూడు ప్రధాన గుణాలను తెరపైకి తెస్తాడు। ఈ మూడు పాత్రలు ఒకనిలోనే ఇమిడి ఉండే స్థితి వేదాంతంలో త్రిమూర్తులుగా ప్రస్తావించారని తెలుసుకున్నాం। ఉన్నది ఒక్కటే భగవంతుడు కాబట్టి సృష్టికర్తగా తనంతానే సృష్టించుకున్నాడు, పోషకునిగా తనంతానే పోషించుకున్నాడు మరియు లయకారుడిగా తనంతానే లయం చేసుకున్నాడు। స్టేట్ 4 శరీరధారి అయిన భగవంతుడు। ఈ నాలుగవ స్థితిలోని భగవంతుడు తనను తాను చూసుకోవాలని కోరుకుని నామరూపాలతో కూడిన విభిన్న అంశాలను తనకు తాను ఆపాదించుకున్నాడు। పరమాత్మ స్థితిలోని భగవంతుల్లో ఆది విలాసం ఉప్పొంగటంతో తొలి పరిమిత చైతన్యము, తొలి పరిమిత సంస్కారము ఈ రెండూ కూడా ఒక్కసారిగా బయటకు వచ్చాయి। ఇప్పుడు ఈ తొలి పరిమిత చైతన్యంతో తొలి సంస్కారాన్ని అనుభవించాలంటే ఒక స్థూల మాధ్యమం అవసరమైంది। ఈ స్థితిలోని భగవంతుడు తాదాత్మ్యం చెందిన తొలి స్థూల మాధ్యమమే వాయురూపం। స్టేట్ 5 పరిణామక్రమంలో ఆత్మగా ఉన్న భగవంతుడు। శరీరధారి అయిన ఆత్మగా ఉన్న భగవంతుడు ఇప్పుడు మెల్లగా ఎరుకను పొందుతాడు, అలాగే ఈ సృష్టిని తెలుసుకోవటం కూడా ప్రారంభిస్తాడు। ఈ పరిమిత చైతన్యం మరియు స్వల్పంగా తెలుసుకోవటం ఈ రెండూ కలిసి అనేక సంస్కారాలని సృష్టించాయి। అయితే ఈ సంస్కారాలను ఖర్చు చేయటానికి గాను ఆత్మ తన మొట్టమొదటి శరీరాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది। ఈ స్లైడ్లో లోపల గల ఎస్ ఆత్మను సూచిస్తుంది, అనగా సోల్ అన్నమాట। ఇందులోని ఎరుపు రంగు వృత్తం సంస్కారాలను, ఆకుపచ్చ రంగు ట్రయాంగిల్ చైతన్యాన్ని సూచిస్తాయి। ఇక్కడ సంస్కారాలతో పాటుగా చైతన్యం కూడా పెరుగుతూ వచ్చింది। ఈ యావత్ పరిణామ ప్రక్రియలో
ఆత్మ యొక్క చైతన్యం వికసించడానికి గాను ఈ పిక్చర్ లో చూపిస్తున్నట్లుగా ఆత్మ రాయి నుండి మానవుని వరకు అనేక రూపాలను ధరిస్తూ వాటిని మెరుగుపరుచుకుంటూ వాటి ద్వారా ప్రోగైన సంస్కారాలను అనుభవిస్తూ వచ్చింది చివరకు మానవ రూపంలో ఆత్మ యొక్క చైతన్యం పూర్తిగా వికసించిందని మనం గతంలో చెప్పుకున్నాం ఈ విధంగా ఇంతవరకు మనం ఐదు స్థితులను గురించి పునశ్చరణ చేసుకున్నాం ఇప్పుడు ఈ చార్ట్ లో ఉన్న ఆరో స్థితి గురించి సవివరంగా తెలుసుకుందాం భగవంతుని ఆరవ స్థితి పునర్జన్మ స్థితిలో ఉన్న మానవాత్మగా భగవంతుడు పరిణామ క్రమం చివరలో వచ్చిన మానవ రూపం పరిపూర్ణమైన రూపం ఆత్మ పరిణామ ప్రక్రియలో చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని మనం ఒక టన్నెల్ లోపల ప్రయాణంతో పోల్చవచ్చును ఆ టన్నెల్కు అవతల వైపున పూర్తి ప్రకాశం ఉంది ఆ ప్రకాశం వైపే ఆత్మ మెల్లమెల్లగా ప్రయాణిస్తూ ఉంది రూపాలను వృద్ధి చేసుకుంటూ చైతన్యాన్ని వికసింపజేసుకుంటూ ఆత్మ ఆ వెలుతురును చేరేందుకే ఈ సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఉంది మానవ రూపం వచ్చేసరికి ఆత్మ టన్నెల్ బయట ఉన్న వెలుగులోకి పూర్తిగా వచ్చేసింది అనగా చైతన్యం పరిపూర్ణంగా వికసించింది దాని స్థూల శరీరమే కాకుండా సూక్ష్మ మానసిక శరీరాలు కూడా పూర్తిగా వృద్ధి చెందాయి ఆత్మకు స్థూల ప్రపంచానికి చెందిన అన్ని అంశాల అనుభవాల గురించి కూడా ఎరుక వచ్చేసింది చైతన్య వికాసంలో పరిణమించిన అన్ని రూపాల్లో మానవ రూపమే ఉన్నతమైనది ఉత్కృష్టమైనది ఇది అనేక యుగాల పాటు మలచబడిన రూపం కాబట్టి పరిపూర్ణమైన రూపం ఆత్మ యొక్క చైతన్యం గత జన్మలలో ప్రోగు చేసుకున్న సంస్కారాలన్నింటినీ ఖర్చు చేసి అనుభవించి ఖాళీ చేయడానికి ఈ పరిపూర్ణమైన మానవ రూపాన్నే వాడుకుంటుంది చివరికి ఆత్మ తన గమ్యమైన స్వస్వరూప జ్ఞానాన్ని కూడా ఈ మానవ దేహంలోనే పొందగలుగుతుంది మానవ రూపం వచ్చేసరికి చైతన్యం పూర్తిగా వికసించిన ఆత్మకు స్వస్వరూపం ఎరుక ఎందుకు కలుగులేదు ఆ ఆత్మ నేను భగవంతుడినని అనకుండా నేను ఫలానా అని ఎందుకంటున్నది ఎందుకంటే పరిణామ క్రమంలో అనేక జన్మల్లో ప్రోగు చేసుకున్న సంస్కారాల భారం ఆ ఆత్మను పూర్తిగా కమ్మేసింది అవి స్వస్వరూప జ్ఞానాన్ని పొందకుండా అడ్డుపడుతున్నాయి వాటిని తొలగించుకుంటే గమ్యం చేరిపోతుంది వాటిని తొలగించుకునే ప్రయత్నంలో మానవాత్మ అనేక సార్లు మళ్లీ మళ్లీ మానవ రూపంతోనే జన్మిస్తూ మరణిస్తూ ఉంటుంది అదే పునర్జన్మ ప్రక్రియ పునర్జన్మ ప్రక్రియ అంటే ఏమిటి ఆత్మ పరిణామ క్రమంలో ప్రయాణించేటప్పుడు గత జన్మలలో అంటే రాయి నుండి జంతు వరకు రూపం నిత్యం మారుతూ ఉంటుంది ఎందుకంటే మానవ రూపం కడపటి రూపం అయినందువలన దాన్ని చేరుకోవడానికి ఆత్మ రూపాలు మారుస్తూ వచ్చింది ఉదాహరణకు ఒకసారి ఆత్మ దున్నపోతుగా పుడితే మరుజన్మలో ఆవుగా తరువాత జన్మలో ఎద్దుగా ఇలా వెంట వెంటనే రూపాలు మారుస్తూ తుది రూపమైన మానవ రూపాన్ని చేరుకుంటుంది అయితే మానవ రూపం వచ్చిన తర్వాత ఇక రూపం మారే అవసరం లేదు పరిణామం పూర్తయింది రాయి నుండి మానవ రూపానికి చేరుకునేసరికి చైతన్యం కూడా పూర్తిగా వికసించింది కాబట్టి అదే మానవ రూపంలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉన్న సంస్కారాలను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తుంది దీనినే పునర్జన్మ ప్రక్రియ అంటారు ఆత్మ యొక్క చైతన్యం జననం మరణం తరువాత విరామాలతో చేసే ప్రయాణమే ఇది జననం అంటే ఏమిటి ఆత్మ ఒక స్థూల మానవ రూపాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ రూపానికి చెందిన సంస్కారాలను సూక్ష్మ మానసిక శరీరాల ద్వారా నిలుపుకుంటుంది అంటే ప్రయాణం వాటి ద్వారా కొనసాగిస్తుందన్నమాట ప్రోగైన ఈ సంస్కారాలను అనుభవించి ఖాళీ చేయాలంటే ఆత్మకు మరొక మానవ శరీరం కావలసిందే
ఆత్మ నుండి వేరుపడినా గత శరీరంలో ప్రోగు చేసుకున్న సంస్కారాల ఘనీభవించిన మోసే ఈ తర్వాత వచ్చే మానవ రూపం. సంస్కారాలు ఎలా ఉంటే ఆ దేహం అలా ఉంటుంది. ఆత్మ తరువాతి మానవ రూపంతో చేసే సహచర్యాన్ని మానవుని జననంగా పిలుస్తాం. కోటు పాతదైపోతూ ఉంటే కొత్త కోటు తయారవుతూ ఉంటుంది. ఆత్మ మరణంతో పాత కోటు విప్పేసి జననంతో కొత్త కోటు ధరిస్తుంది. ఇప్పుడు మరణం అంటే ఏంటో చూద్దాం. చివరి జంతు రూపానికి చెందిన సంస్కారాలన్నీ మొట్టమొదటి మానవ రూపంచే ఖర్చు చేయబడగానే ఆత్మ ఆ దేహాన్ని విడిచిపెట్టేస్తుంది. చైతన్యం శరీరం నుండి వేరుపడే ఈ అనుభవాన్ని మరణం అంటాం. మానవ రూపం చైతన్యం నుండి వేరుపడగానే అంతవరకు స్థూల దేహంతో చైతన్యానికున్న సంబంధం తెగిపోతుంది. అయితే చైతన్యం స్థూల దేహాన్ని విడిచిపెట్టినప్పటికీ సూక్ష్మ మానసిక దేహాలు మరణానంతరం కూడా చైతన్యాన్ని అంటిపెట్టుకునే ఉంటాయి. కానీ ఆత్మ యొక్క దృష్టి గత జన్మలో ప్రోగైన స్థూల సంస్కారాలపైనే కేంద్రీకృతమై ఉన్నందువలన దానికి సూక్ష్మ మానసిక దేహాల ఎరుక ఉండదు. అసలు పునర్జన్మ ప్రక్రియ అవసరం ఏమిటో చూద్దాం. సుఖదుఖాలనే కొలిమి గుండా పయనిస్తూ సంస్కారాలను తొలగించుకునే సామర్థ్యాన్ని ఆత్మకు పునర్జన్మ ప్రక్రియ కలుగజేస్తుంది అన్నారు బాబా. అంటే ఈ పునర్జన్మ ప్రక్రియలో సుఖం దుఃఖం మొదలగు ద్వంద్వానుభవాలను అనేక మానవ జన్మల్లో అనుభవించి ఆత్మ కడకు సంస్కారాలను తొలగించుకోగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకుంటుంది. కోట్లాది జన్మలలో ప్రోగైన సంస్కారాలు బిగుసుకుపోయి గట్టిపడిపోయి ఉంటాయి. వాటిని వదిలి చేయడానికి మానవాత్మ అసంఖ్యాకమైన విభిన్న ద్వంద్వానుభవాలను తప్పక అనుభవించి తీరాలి. ఈ పునర్జన్మ ప్రక్రియ ద్వారా మానవాత్మ ప్రోగైన సంస్కార బంధనాలను సడలింపజేసుకుని అవి విప్పబడే ప్రక్రియకు సంసిద్ధతను సాధించగలుగుతుంది. అంటే అంతర్ముఖ ప్రయాణంలో ప్రవేశించగలుగుతుంది. ఆత్మకు మూడు శరీరాలు ఉంటాయని గతంలో తెలుసుకున్నాం. స్థూల సూక్ష్మ మానసిక శరీరాలు. కానీ ఒకసారి ఒక శరీరం ఎరికే దానికి ఉంటుంది. ఎలా అంటే స్థూల సంస్కారాలు ఉంటే స్థూల శరీరం ఎరుక మాత్రమే ఉంటుంది. అప్పుడు సూక్ష్మ మానసిక శరీరాల సూక్ష్మ మానసిక ప్రపంచాల మరియు స్వస్వరూపం ఎరుక ఉండదు. సూక్ష్మ సంస్కారాలుంటే సూక్ష్మ శరీరం ఎరుక మాత్రమే ఉంటుంది. స్థూల మానసిక శరీరాల స్థూల మానసిక ప్రపంచాల మరియు భగవద్ అనుభవం ఉండదు. మానసిక సంస్కారాలుంటే మానసిక శరీరం ఎరుక మాత్రమే ఉంటుంది. అప్పుడు స్థూల సూక్ష్మ శరీరాల స్థూల సూక్ష్మ ప్రపంచాల మరియు భగవద్ అనుభవం ఉండదు. ఒకవేళ స్వస్వరూప అనుభవంగానే ఉంటే ఆ ఆత్మకు స్థూల సూక్ష్మ మానసిక శరీరాల మరియు స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాల ఎరుక ఉండదు. ఒక చీకటి గదిలో నాలుగు బంతులు పెట్టున్నాయనుకుందాం. ఒకటి ఎరుపు రంగు, రెండవది ఆకుపచ్చ, మూడు నీలం, నాలుగు తెలుపు. వీటిని స్థూల సూక్ష్మ మానసిక దేహాలు మరియు పరమాత్మ అనుకుంటే మనం ఒక టార్చ్ లైట్తో ఒకదానిపై వేసే వెలుతురును చైతన్యం అనుకుందాం. ఒక టార్చ్ లైట్తో మనం ఒకదానిపై లైట్ ఫోకస్ చేస్తే అక్కడ నాలుగు బంతులు ఉన్నప్పటికీ మనం లైట్ వేసిన ఆ ఒక్క బంతే కనిపిస్తుంది. ఆకుపచ్చ బంతిపై టార్చ్ వేస్తే ఆ ఒక్కటే కనిపిస్తుంది, మిగిలిన మూడు కనిపించవు. అలాగే నీలం బంతిపై టార్చ్ వేస్తే ఆ ఒక్కటే కనిపిస్తుంది, మిగిలినవి కనిపించవు. చివరికి తెలుపు రంగు బంతిపై వేస్తే అదొక్కటే కనిపిస్తుంది, మిగిలిన మూడు కనిపించవు. ఆ విధంగానే టార్చ్ లైట్ వేసిన బంతి ఒక్కటే ఎలా కనిపిస్తున్నదో మానవాత్మకు ఒకసారి ఒక దేహం ఒక ప్రపంచం ఎరుక మాత్రమే ఉంటుంది. ఈ శరీరాల వలె
సంస్కారాలు కూడా మూడు రకాలని ఇప్పుడు మనం ఈ ఉదాహరణలో చూశాం కదా ఆత్మకుండే మూడు రకాల సంస్కారాలు అంటే స్థూల సూక్ష్మ మానసిక సంస్కారాలు ఒకేసారి పలుచనైపోవు నశించిపోవు అవి క్రమంగా పలుచనవుతాయి ఎలా అంటే స్థూల సంస్కారాలు పలచబడి సూక్ష్మ సంస్కారాలుగా మారుతాయి సూక్ష్మ సంస్కారాలు ఇంకా పలచబడి మానసిక సంస్కారాలు అవుతాయి చివరికి మానసిక సంస్కారాలు తుడిచిపెట్టబడతాయి ఆత్మకు పరమాత్మకు మధ్య ఉన్న అడ్డుతరలు తొలగిపోతాయి అప్పుడు సత్యం ప్రతిబింబించడానికి చైతన్యానికి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది ఈ స్లైడ్ లో ఉదాహరణ చూస్తే లావుగా ఉన్న త్రాడు స్థూల సంస్కారాలను దానికంటే సన్నగా ఉన్న త్రాడు సూక్ష్మ సంస్కారాలను ఇంకా సన్నగా ఉన్న మూడో త్రాడు మానసిక సంస్కారాలను చూపిస్తున్నాయి రాను రాను త్రాళ్ళు పలచనవుతున్నట్లే సంస్కారాలు కూడా పలచనవుతాయి ఆత్మ యొక్క చైతన్యానికి సంస్కారాలు వాటిని ఖర్చు చేయడానికి అవసరమైన శరీరాలు అనుభవాలు పొందడానికి ప్రపంచాలు ఇవన్నీ ఆత్మ స్వస్వరూప జ్ఞానం పొందడానికి ఆటంకాలుగా ఉంటాయి ఆత్మ స్వస్వరూప అనుభవం పొందాలంటే ఈ శరీరాలను ఈ ప్రపంచాల అనుభవాలను సంస్కారాలను పోగొట్టుకుని తీరాలి ఈ సంస్కారాలన్నీ మాయమైనప్పుడే చైతన్యం తనంత తానుగా తన వైపునకు మరలుతుంది అప్పుడు ఆత్మకు పరమాత్మ అనుభవం పొందడం తప్ప వేరే మార్గం లేదు ఈ స్లైడ్ లో చూపించినట్లు కొబ్బరికాయపై ఉండే పీచు పొర స్థూల శరీరం అనుకుంటే గట్టిగా ఉండే పింకును సూక్ష్మ శరీరం అనుకుంటే లోపల ఉండే తెల్లటి కొబ్బరిని మానసిక శరీరం అనుకుంటే వీటన్నిటిని దాటుకుని అంటే వీటన్నిటిని వదిలించుకుంటేనే లోపల ఉన్న తీయటి కొబ్బరి నీటిని ఆత్మ చేరుకోగలదు అంటే స్వస్వరూప అనుభవం పొందగలదు పునర్జన్మ మరియు అంతర్ముఖ ప్రయాణ ప్రక్రియలు స్వచ్ఛందంగా జరుగుతాయంటున్నారు బాబా మానవుని కంటే క్రింది స్థాయి దశలో జరిగే రూప మరియు చైతన్య పరిణామ ప్రక్రియ అసంకల్పితం అంటే అప్రయత్నపూర్వకంగా దాని అంతటదే కొనసాగుతుంది పరిణామంలో దిగే శ్రేణి రూపాలకు జారిపోయే అవకాశం లేకుండా అక్కడ ప్రయాణం ఎప్పుడూ స్థిరంగా కొనసాగుతూనే ఉంటుంది అంటే ఒక రూపం తరువాత ఒకటి క్రమంగా వస్తూ చైతన్యాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్తుందన్నమాట కానీ మానవ రూపంలో పునర్జన్మ భగవద్ అనుభవ ప్రక్రియల ద్వారా జరిగే ఆధ్యాత్మిక పురోగమనం స్వచ్ఛందంగా ఉంటుంది అంటే మానవ దశ నుండి ఆత్మ పూర్తి చైతన్యం పొందుట కారణంగా మానవుని ఆధ్యాత్మిక ప్రయాణం అతనికి తెలిసి జరుగుతుంది ఇక్కడ ఆత్మ యొక్క చైతన్య ప్రయాణం బుద్ధిపూర్వకంగా కొనసాగుతుంది ప్రయాణంలో చైతన్య యొక్క ప్రమేయం ఈ మానవ దశలో కనిపిస్తుంది అంటే మన కర్మలు ఎలా ఉంటే మన భవిష్యత్తు అలా ఉంటుంది ఎలా అంటే మానవ రూపం వచ్చేనటికి బుద్ధి పూర్తిగా బుద్ధి చెందడం వల్ల అతనికున్న సంస్కారాల ప్రభావం అతన్ని ఎలాగూ నడిపిస్తున్నా కూడా ఆత్మ యొక్క చైతన్యం ప్రతి అడుగు విచక్షణతో కూడిన విధంగా తీసుకోవలసి ఉంటుంది ఉదాహరణకు పరిణామ ప్రక్రియలో ప్రయాణం సికింద్రాబాద్ నుండి వైజాగ్ నేరుగా రైల్లో వెళ్లే ప్రయాణం లాంటిది రూట్ ఒకటే అనుకున్న టైంలో గమ్యం చేరుతుంది కానీ మానవ దేహంతో ఆత్మ ప్రయాణం సొంత కారులో ప్రయాణం వంటిది సరైన మార్గాన్ని ఎంచుకుంటే తక్కువ సమయంలో అనుకున్న గమ్యాన్ని చేరుకోవచ్చు మానవుడు చేసే కర్మలపైనే అంత ఆధారపడి ఉంటుంది అతని కర్మలు ఎలా ఉంటే జీవితం అలా ఉంటుంది అంటే కారులో ప్రయాణం అనుకున్న నిర్ణయం ప్రకారం సరైన మార్గంలో జరిగితే గమ్యం చేరుకోవడం సులభం మన కర్మలు ఎలా ఉంటే మన నిర్ణయాలు ఎలా ఉంటే ప్రయాణం అలా ఉంటుంది ఈ స్లైడ్లో వై జంక్షన్ తెలియజేసేది ఏమిటంటే మానవునికి
ప్రతి క్షణం ద్వంద్వంలో ఉండే జీవితంలో రెండు దారులు ఎదురవుతాయి. ఒకటే సరైన దారి ఉంటుంది. విచక్షణతో దాన్ని ఎంచుకోగలిగితే భవిష్యత్ ప్రయాణం సాఫీగా ఉంటుంది. అంటే మానవ రూపంలో వ్యక్తి తన కర్మలకు తానే కర్త అవుతాడు. అతని కర్మలు ఎలా ఉంటే అతని జీవితం అలా ఉంటుంది. ఒకవేళ ఆత్మకు అదృష్టం పండి అవతారుని అండ లభిస్తే ఆయనే ఆ ఆత్మను సరైన మార్గంలో నడిచేటట్లు సహాయం అందిస్తాడు. పూర్తి చైతన్యం ఒకసారి సాధించబడితే ఇక అది ఎప్పటికీ పోగొట్టుకోబడదు. అంతర్ముఖ ప్రయాణంలో నాలుగో భూముఖలోని శక్తులను దుర్వినియోగపరిచినప్పుడు మాత్రం ఆత్మ యొక్క చైతన్యం రాతి స్థాయికి పడిపోతుంది. ఆత్మ యొక్క చైతన్యానికి మానవ రూపం వచ్చేసినా, చైతన్యం పూర్తిగా వికసించిన, బుద్ధి కూడా వికసించిన ఆత్మకు గమ్యం అంటే స్వస్వరూపానుభవం ఇంకా చాలా దూరంలోనే ఉంది. చైతన్యం పూర్తిగా వికసించగానే పరమాత్మానుభవం రావాలి. అది రాలేదు. కనీసం అంతర్ముఖ ప్రయాణంలోనైనా అడుగుపెట్టిందా అంటే అది లేదు. అంతర్ముఖ ప్రయాణంలో అడుగుపెడితే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినట్లే. అలా కూడా జరగలేదు. ఎందుకంటే ఆత్మకు ఇంకా శరీరాల ప్రపంచాల ఎరుక ఉంది. మానవ రూపంలో పూర్తి చైతన్యాన్ని పొందిన తరువాత కూడా ఆత్మ సూక్ష్మ మానసిక శరీర చైతన్యాన్ని, స్వస్వరూప చైతన్యాన్ని పొందలేదు. అలాగే సూక్ష్మ మానసిక ప్రపంచాల అనుభవాన్ని గాని పరమాత్మ అనుభవాన్ని గాని పొందలేదు. ఎందుకంటే ఖర్చు చేయవలసిన సంస్కారాలు చాలా మిగిలి ఉన్నాయి. ఆత్మకున్న సంస్కారాలు పలచబడలేదు. సంస్కారాల మూటలు ఎన్నో ఉన్నాయి. స్థూల సంస్కారాలు సూక్ష్మ సంస్కారాలుగా లేక మానసిక సంస్కారాలుగా మారలేదు. చివరి జంతు రూపం నుండి రూపుదాల్చిన మొదటి మానవ రూపం విడిచిపెట్టబడినప్పుడు అనేక సంస్కారాల మూటలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ప్రోగైన సంస్కారాలను ఒక రీలుకు చుట్టబడిన దారంతో పోల్చవచ్చును. పరిణామక్రమంలోనూ మానవ రూపం వచ్చిన తరువాత కూడా చుట్టుకునే ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి వీటన్నిటినీ ఖర్చు చేయడానికి అనేక జన్మలు అవసరమవుతాయి. ఆ ప్రోగైన సంస్కారాలు ఉన్నంత వరకు ఆత్మ పూర్తి చైతన్యాన్ని కలిగి ఉన్నప్పటికీ పలు రూపాలను మానవునిగా ధరిస్తూనే ఉంటుంది. ఈ స్థూల సంస్కారాల భారాన్ని వదిలించుకునే ప్రయత్నంలో ఆత్మ అనేక విరుద్ధ అనుభవాల ద్వారా వాటిని ఖర్చు చేయడానికి పునర్జన్మ ప్రక్రియలో ఆత్మకున్న స్థూల చైతన్యమే ముందుకు నడిపిస్తుంది. సంస్కారాల భారం వదిలించుకునే ప్రయత్నంలో ఆత్మ యొక్క చైతన్యం కొత్త సంస్కారాలను ప్రోగు చేసుకుంటూనే ఉంటుంది. వ్యతిరేక సంస్కారాలు సంస్కారాల గాఢతను పలచన చేయడానికి ఆత్మకు వ్యతిరేక అనుభవాలు అవసరమవుతాయి. సంస్కారాలు పలచన కావాలంటే ప్రతి ఒక్క సంస్కారము ఏదో విధంగా ఒక వ్యతిరేక సంస్కారం చే ఒకదానితో ఒకటి సమం చేయబడే విధంగా ఆత్మ అనుభవాలను పొందాలి. స్లైడ్లో చూపించినట్లు ఒక జన్మలో విచక్షణారహితంగా చెట్లు నరికేస్తే మరొక జన్మలో ఆ వ్యక్తి తోటమాలై ఆ మొక్కల పోషణాభారం వహించాల్సిందే. అలాగే ఒకడు ఒక జన్మలో జంతువులతో క్రూరంగా వ్యవహరిస్తే మరొక జన్మలో పశువుల కాపరిగా జన్మించి వాటి సంరక్షకుని పాత్రను పోషించాల్సిందే. అయితే వ్యతిరేక అనుభవాలే ఎందుకు? ఎందుకంటే కోట్లాది జన్మల్లో పేరుకుపోయిన సంస్కార బంధనాలను వదులు చేయడానికి వ్యతిరేక అనుభవాలు తోడ్పడతాయి. ఒక అనుభవాన్ని దాని వ్యతిరేక అనుభవంతో రద్దు చేయడానికి వీలవుతుంది. ఈ ద్వంద్వానుభవాల్ని ఒక స్కేలు ఉదాహరణగా చెప్పుకుంటే
స్కేల్ ని ఒక వైపున 0 ఒక వైపు 100 ఉందాం ఉందనుకుందాం ఒక వ్యక్తి భిక్షగానిగా జన్మించి ఆ పేదరికపు అనుభవాలను పొందుతూ చివరికి ఒక ధనవంతునిగా అనుభవాలను పొందితే అక్కడికి ఆ సంస్కారం రద్దవుతుందన్నమాట బెగ్గర్ జీవితం దగ్గర నుండి ధనవంతుని జీవితం వరకు గడపడంతో ఆ స్కేలు మీద ఉన్నటువంటి ఆ సంస్కారం పూర్తిగా రద్దైనట్లు లెక్క అలాగే ప్రతి అనుభవాన్ని కూడా ఆత్మ అనుభవించవలసి ఉంటుంది నదికి రెండు వైపులా గట్లు ఉంటేనే అది సముద్రం అనే గమ్యం వైపుకు పయనించగలదు అలాగే వితరేక అనుభవాలు చైతన్యం గమ్యం వైపుకు సాగడానికి తోడ్పడతాయి వితరేక అనుభవాలు ఎలా ఉంటాయి పునర్జన్మ ప్రక్రియలో ద్వంద్వ సంస్కారాల మధ్య సంతులనం ప్రతిసంతులనం అనే ఆట ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది అంటే దరిదాపులకు సమానంగా అయిపోతూ ఉంటుంది మరల రెండిటి మధ్య భేదం వ్యత్యాసం పెరిగిపోతూ ఉంటుంది ఎలా అయితే పిల్లలు పార్కుల్లో ఆడే సీసా అంటే తూగుడు బల్లాట రెండు వైపులా కూర్చున్న ఇద్దరూ కూడా దాన్ని సమానం చేయాలనే ప్రయత్నిస్తూ ఉంటారు కదా అలాగా మానవాత్మ పునర్జన్మ ప్రక్రియలో అనేక రకాలైన అనుభవాలను తప్పనిసరిగా అనుభవించి తీరాలి మానవాత్మ స్థూల ప్రపంచంలో ద్వంద్వానుభవాలను పొందుతున్నప్పుడు చాలాసార్లు పురుషునిగా తరువాత స్త్రీగా అలాగే ఎన్నోసార్లు స్త్రీగా తరువాత పురుషుడిగా తాదాత్మ్యం చెందుతూనే ఉండాలి ఆత్మ విభిన్న కులాల్లోనూ తెగలలోనూ దేశాలలోనూ వర్ణాలలోనూ వేర్వేరు ప్రాంతాలలోనూ రూపాలను తీసుకుంటుంది ఆత్మ ఒకసారి సంపన్నునిగా మరొకసారి దరిద్రునిగా కొన్నిసార్లు ఆరోగ్యవంతునిగా కొన్నిసార్లు రోగిగా అనుభవాలను పొందుతుంది చైతన్య యొక్క సంస్కారాల మధ్య సమతుల్యం సాధించబడాలి పునర్జన్మ ప్రక్రియ పొడవున ఆత్మ వితరేక సంస్కారాలను పునర్విమర్శ చేసుకుంటూ కొత్తవి సృష్టించుకుంటూ ఉన్న వాటిని వితరేక అనుభవాల ద్వారా ఖర్చు చేస్తూ ఉంటుంది కొత్తవి సృష్టించుకోవడం ఉన్న వాటిని ఖాళీ చేయడం మనం చూసాం అయితే పునర్విమర్శ అంటే ఏమిటి ఆత్మ దేహం విడిచిన తర్వాత 3 రోజుల పాటు తాను గడిపిన పరిసరాల్లో ఉండగా తన గత జీవితం ఒక సినిమా రీలులా ఆ ఆత్మ కళ్ళెదుట కనబడుతుంది అది చూసి ఆత్మ ఇలా అనుకుంటుందట నేను ఇలా ప్రవర్తించానేమిటి ఇకపై ఇలా ఉండకూడదు అని గట్టి నిర్ణయం తీసుకుంటుంది కానీ మరొక శరీరంతో మరల మాయలోకి ప్రవేశించగానే అన్నీ మర్చిపోతుంది అలా ప్రతి మరణం తర్వాత జరుగుతుంది లక్షలాది జన్మలలో వితరేక అనుభవాల ద్వారా గాఢమైన వితరేక సంస్కారాల మధ్య సమతూకం సాధించబడుతుంది పునర్జన్మ ప్రక్రియలో ఏం జరుగుతుందో చూశాం కదా అసలు ఈ పునర్జన్మ ఉద్దేశం ఏమిటి బిగుసుకుపోయిన దట్టమైన సంస్కారాలు పునర్జన్మ ప్రక్రియ ద్వారా తీవ్రమైన కుదుపులకు లోనవుతాయి దాంతో చైతన్యం మీద సంస్కారాలకున్న గట్టి పట్టు సడలి వదిలవుతుంది ద్వంద్వాలకు చెందిన అసంఖ్యాకమైన అనుభవాల ద్వారా సంస్కారాలు పలచబడతాయి లేదా బలహీనమవుతాయి అదే అంతర్ముఖ ప్రయాణానికి దారితీస్తుంది ఆత్మ యొక్క చైతన్యం స్థూల దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆత్మ ప్రయాణం ఆగకుండా సూక్ష్మ మానసిక శరీరాల ద్వారా కొనసాగుతుంది అని ఇదివరలో చెప్పుకున్నాం కదా ఎలా కొనసాగుతుందో చూద్దాం మరణం తర్వాత ఆత్మ యొక్క ప్రయాణం పూర్తిగా వికసించిన సూక్ష్మ మరియు మానసిక దేహాల ద్వారా కొనసాగుతుంది ఆత్మ కూడబెట్టుకున్న వితరేక సంస్కారాలు అంటే మంచి చెడు సంస్కారాలలో ప్రబలమైన వాటికి చెందిన అనుభవాలను
ఆత్మ పొందుతుంది. అలా మరణానికి జననానికి మధ్య ఉన్న కాల వ్యవధిలో ఆత్మ యొక్క స్థితిని స్వర్గం లేదా నరకం అని పిలుస్తారు. अवतार मेहर बाबा की जय.